మెగాస్టార్ చిరంజీవి నూట యాభై ఒకటవ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా ఈ విషయం ఇప్పటికే టాలీవుడ్ జనాలకు తెలిసిపోయింది చిరంజీవి కూడా ఈ క్యారెక్టర్ కోసం తగినట్లుగా ప్రిపేర్ అయిపోతున్నారు రెండు వందల ఏళ్ల క్రితం నాటి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుని పాత్రలో చిరు కనిపించనున్నారు ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు చాలామందిని ఆశ్చర్యానికి గురిచేశాయి కొందరు ఈ అంశాన్ని కామెడీ కూడా చేసేస్తున్నారు పెద్దగా మార్కెట్ లేని ఏరియాల్లో విడుదల చేయడం ఎందుకో అనుకుంటున్నారు నిజానికి మెగా కంబ్యాక్ విషయంలోనే బోలెడని విమర్శలు వినిపించాయి అసలు చిరు కొత్త జనరేషన్ను ఆకట్టుకోగలడా అనే డౌట్స్ వినిపించాయి మెగాస్టార్ మూవీస్ చేయడం మానేసి పదేళ్లయింది యాక్టర్స్ లోనే కాదు ఆడియన్స్లో కూడా ఒక కొత్త తరం వచ్చేసింది అంటూ చాలా కామెంట్స్ వినిపించినా వాటి మధ్యనే ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ వచ్చేసింది టాప్ హీరోలను ఏళ్ల తరబడి ఊరిస్తున్న వంద కోట్ల షేర్ రికార్డును చిరంజీవి అలవోకగా అందుకుని రికార్డు సృష్టించారు పెద్ద పెద్ద పండిపోయిన ట్రేడ్ పండితులు సైతం ఈ వసూళ్లు చూసి మొక్కున వేలేసుకున్నారు ఇప్పుడు తమిళ అండ్ హిందీ భాషల్లో ఉయ్యాలవాడ వస్తుంది అంటే కూడా అలానే కామెడీ చేసేందుకు ట్రై చేస్తున్నారు చిరంజీవి మరోసారి ఆ నవ్వులపై గెలిచే ఛాన్సులు ఫుల్ గా ఉన్నాయని సిక్స్టీ ప్లస్ లో కూడా ఆయన చూపించే కమిట్మెంట్ ముందు ఏదైనా దిగదుడిపే అని మెగా ఫ్యాన్స్ ధైర్యంగా ఉన్నారు